ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి, అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మర్పల్లి మండలం కొత్లాపూర్ సిరిపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ హయాంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదని అన్నారు. కేసీఆర్ మాటలకు 10 సంవత్సరాలు మోసపోయి గోసపడ్డామని, అందుకని సోనియా గాంధీ ప్రజలు సంక్షేమానికై 6 గ్యారంటీ పథకాలను అందించిందని, కావున ప్రజలు మళ్ళీ మోసపోక చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ పాలన రానుందని ఆయన పేర్కొన్నారు.
మంచి మెజారిటీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా మీకు తమ్ముల్లాగా అన్నలాగా మీ కొడుకులాగా నేను మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఒక గ్యారెంటీ కార్డ్ మనం ఇంట్లో టీవీ ఉన్నదండి అనౌన్స్ చేసుకోండి మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదలను పేదలను చేసింది పెద్దలను పెద్దలను చేసింది పేదల బతుకులు ఆగమైపోతున్నాయి వాళ్ళని కాపాడాలి మళ్ళా ఇంద్రమ్మ పాలన రావాలని ఈ ఆరు గ్యారంటీ స్కీములు మనకు అప్పగెప్పిపోయింది ఈ కార్డులు వచ్చినాయి అమ్మ ఇంటికి మన ఇంటికి ఫస్ట్ సంక్షేమ కార్యక్రమము మహాలక్ష్మి అని మీ పేరు మహాలక్ష్మి అని పెట్టి మీకు ప్రతి ఇంటికి నెల నెల 2500 రూపాయలు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగి జీతం పడుతుందో ఆ విధంగా మీకు 2500 రూపాయలు మీ ఇంటి ఖర్చు కోసం ఇవ్వాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మళ్ళీ అట్లనే గ్యాస్ ధర కాంగ్రెస్ 15 కింద ఉన్నప్పుడు 450 ఉండే ఇవాళ 1250 రూపాయలు ఉండే మొన్న 4-5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ గారు 200 తక్కువ చేసిండు తక్కువ చేస్తే అది 1050కి అయింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల గ్యాస్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నాం మీకు అందరికీ భర్తలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కేసీఆర్ ఇంటికో పెన్షన్ ఇస్తున్నాడు మీరు ఎట్లా మోసపోయినంటే ఇప్పుడే చెప్పి శాతవాడి పరమ చేసిండీ ఎట్లా మోసపోయినంటే మేము కూడా 2000 ఇస్తామన్నాం కానీ 16 రూపాయలు ఎక్కువ అన్నందుకు 16 రూపాయలు కేసేసింది తారకు ఉత్కేసింది 16 రూపాయలకు ఛాయ్ కూడా రాదు కానీ మోసపోయినాం కానీ మరి ఇంటికో పెన్షన్ ఇస్తున్నాడు ఆయన కానీ ఇందిరమ్మ రాజ్యం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరికి తెలుసు కరెంటు బిల్లులు అన్నీ మాఫీ చేసేసిండు ఒకటే సంతకం మీద రైతు రుణమాఫీ మనం అడగలే రైతులు ఎవరు అడగలే అధికారంలోకి రానికే మన చెవులలో పువ్వు పెట్టడానికే మన శాతవాడి బాణవత్ చేయడానికే 101 వాగ్దానాలు చేసాడు చూడు అదే దాంట్లో 10 ఏళ్ళు గడుపుకున్నాం మనం 10 ఏళ్ళు మోసపోయినాం ఈ 101 వాగ్దానాలలో ఏం చేసిండు ఆయన అంటే ఒక పెన్షన్ ఇచ్చిండు 2016 షాదీ ముబారక్ కళ్యాణమస్తు అనేది ఒక లక్ష 1,116 రూపాయలు ఇచ్చిండు రైతు బంధు అని 5,000 ఒకసారి వేసిండు రైతు బీమా అని 5 లక్షల రూపాయలు మన మీద బీమా చేసిండు ఈ 4 కార్యక్రమాలు తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి రాలేదు మనకు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరికీ తెలవాలి నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా పనిచేసిన 7 విడతల భూ పంపిణీ కార్యక్రమం చేసినాం మీకు కూడా 300 ఎకరాలు ఇచ్చిన 300 ఎకరాలు ఇచ్చిన 300 ఎకరాలల్లా 7వ విడత మీకు వచ్చింది కానీ 6వ విడత భూమి రాలే మీకు పట్ట పాస్బుక్కులు రాలే కబ్దాలలో ఉన్నారు కానీ పట్ట పాస్బుక్కులు రాలే మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా 6వ విడతల ఎవరికైతే రాలేవో భూములు వాళ్ళందరికీ భూములు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా.